హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వార్త రెండు వేల ఇరవై మూడు మెదటి నెలలోది టర్కీని ఫేట్ ఆఫ్ లిస్ట్లోకి పంపిస్తున్నారు ఈ వార్త ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది ఎందుకంటే టర్కీ పశ్చిమ దేశాలకి చాలా దగ్గర దేశంగా భావిస్తారు అదేవిధంగా నాటో దేశంగా కూడా భావిస్తారు కానీ మీరు జియో పాలిటిక్స్ కనుక ఫాలో అయితే మీకు అర్థమవుతుంది నిర్ణయం ఎప్పుడు ఒకేసారి తీసుకోవాల్సిందే ఎందుకంటే రెండు వేల పదహారు నుంచి టర్కీ చేసే పనులు పశ్చిమ దేశాలకి కోపం తెప్పించాయి టర్కీ ముఖ్యమంత్రి భారత్కి వ్యతిరేకంగా తన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు ప్రతిసారి కాశ్మీర్ విషయాన్ని లేవనైతే భారత్కి తలనొప్పిగా మారాడు చైనా మరియు రష్యా గురించి కూడా భారత్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు ఎందువలన రెండు వేల నుంచి అమెరికా రష్యా మరియు ఇండియా లాంటి దేశాలు టర్కీ వ్యతిరేకంగా తమ ప్రణాళికలను సిద్ధం చేశాయి కానీ ఆ సమయంలో అమెరికా ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్ మరియు టర్కీ యొక్క ప్రధానమంత్రి స్నేహంగా ఉండేవాళ్ళు అందువలన ఆ సమయంలో టర్కీ మీద వ్యతిరేకంగా చేయడానికి ఏ దేశం ముందుకు వచ్చేది కాదు కానీ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా జో బైడెన్ కొత్త ప్రధానమంత్రి అయిన తర్వాత టర్కీకి నచ్చజెప్పాలని ఎంతో ప్రయత్నం చేశాడు కానీ టర్కీ వినలేదు టర్కీ ఎఫ్ ఏటీఎఫ్ లిస్టులోకి వచ్చింది దీనివలన టర్కీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది ఈ పరిస్థితి ఒక్క టర్కీ కాదు చైనాకి అత్యంత సన్నిహితంగా ఉండి పాకిస్తాన్కి కూడా వచ్చింది పాకిస్తాన్ అందుకే ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి లేక తమ ఆర్థిక వ్యవస్థని కాపాడుకోలేక ఇబ్బంది పడుతుంది ఈ పరిస్థితి నుంచి బయటకు రావడానికి అమెరికా పాలన పాకిస్తాన్లో ఉండబోతుంది దీనివలనే పాకిస్తాన్ లిస్టులో నుంచి బయటకు వచ్చింది ఇప్పుడు ఈ పరిస్థితి చైనాకి అత్యంత సన్నిహితంగా ఉండి ఇంకో దేశానికి వచ్చింది ఒక నెల క్రితం నేపాల్లో ఎన్నికలు జరిగాయి నేపాల్లో కాంగ్రెస్ ఇందులో విజయం సాధించింది ఎక్కువ సీట్లు గెలిచినా కూడా ఈ పార్టీ అధికారంలోకి రాలేదు పాల్లోని లోని కమ్యూనిస్టు పార్టీ చాలా ప్రాంతాలలో తమ ప్రభావం చూపిస్తుంది అందువల్ల రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి దీనికి ముఖ్య కారణం చైనా యొక్క సహకారం ఈ విధంగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా చేసింది ఒకటి ప్రజెంట్ మరొకటి కేపి శర్మ అని అతను భారత్కి చాలా పెద్ద విరోధి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటి ప్రచండ ప్రధానమంత్రిగా ఉంటాడు తర్వాత కేపి శర్మ ప్రధానమంత్రి అవుతారు చైనా చాలా ఆనందంగా ఉంది నేపాల్ కాంగ్రెస్ అయితే చైనాకి వ్యతిరేకంగా ఉండేది కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ రావడం వల్ల చైనాకి ఒక అడ్వాంటేజ్ అయ్యింది దీని కారణంగానే నేపాల్ కూడా ఎఫ్ఏబిఎస్ లిస్టులోకి వచ్చింది దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి